మరి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సలహాదారుడైన ప్రశాంత్ కిషోరే, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ వాట్ ఎవర్ సడ్ అండ్ డన్, ప్రశాంత్ కిషోర్కి జ్ఞానం ఎప్పుడు ఉంది, జ్ఞానం లేదు మా వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే నాకు వై ఐ రెస్పెక్ట్ ప్రశాంత్ కిషోర్. సరే కర్మ ఏదో ఏదో చేతిదైతే ఏదో తాడు పాము కరుస్తుందని అలాగా కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో నేను మా ఓడి ఊబిలో చిక్కున్నాను కదా, ఇతనే నన్ను బలవంతంగా తీసుకెళ్ళాడు. ఆ తర్వాత నాకు సీట్ ఎగదొప్పి ఎలాగో వచ్చేసాడు కదా, ఇంకా మనం మార్కేస్తాం, నా సీట్ ఎగదొప్పి వేరే వాడికి ఇవ్వాలి అంటే ప్రశాంత్ కిషోర్ నీ కాంట్రాక్ట్ వదిలేస్తానని చెప్పాడు. సో దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. అంటే అతనికి కొన్ని విలువలు ఉన్నాయి, అంటే పనికి మన వాళ్ళతో పనిచేసేటప్పుడు కొన్ని విలువలు పోతాయి. అంతే తప్ప ప్రశాంత్ కిషోర్ చెడిపోయాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి సాంగత్యం వలన చెడ్డవాడు కాదు అనేది నా అభిప్రాయం. ఇవాళ ఇంత కరెక్ట్గా చెప్పాడు, ఏది చేసినా అప్పు తప్ప ఇంకేది లేకుండా ఇతను చేస్తున్న ఈ సంక్షేమం ఆల్రెడీ రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టింది. కానీ ఈ అప్పు చేసి నిజంగా సంక్షేమం చేస్తున్నారా అంటే బూతు. ఏమీ సంక్షేమం చేయట్లా, గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న స్కీములను కూడా ఇంప్లిమెంట్ చేయట్లా, అంతా బూటకం. నిన్న నేను ఒక లెక్క చెప్పా, ఒక మహిళ దగ్గర నుంచి అతను ఒక ఎన్నికల టర్మ్లో లీస్ట్లో లీస్టు 180,000 రూపాయలు దోచుకొని, మంగళ్యాన్ని కూడా దోచుకొని చిన్న అమౌంట్, అంటే నేను నెట్ నెట్ చేస్తే 180,000 ప్రతి మహిళ దగ్గర గుంజుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయి. ప్రశాంత్ కిషోర్ కూడా ఈ రకంగా మాట్లాడటం డెఫినెట్గా ప్రజల్లో ఒక చైతన్యానికి మార్గం సుగమం అయిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేయడం అంటే అతను మైండ్లో ఉంది, ఇక్కడ చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు ఇతనని ఉంది, సందర్భం వచ్చింది కనుక అతను చెప్పాడు. ఏ అతను తప్పించుకోవచ్చుగా చెప్పకుండా, మరి అతను టీం పనిచేస్తుంది కదా ఇక్కడ. అయినప్పటికీ అతను చెప్పాడంటే మనం అప్రిషియేట్ చేయాలి. ఏ అప్పుడు లేదా బుద్ధి, ఇప్పుడు బుద్ధి వచ్చింది అని అంటాం సమంజసం కాదనేది నా అభిప్రాయం. దీని ప్రభావం ఇది లేకపోయినా సరే ఇతను చేసిన అంటే మర్యాద ఇంకా సార్ పార్టీలో ఉన్నాను కనుక ఇతను చేసిన దానికి డెఫినెట్గా మొత్తం చిన్నాభిన్నం అయింది ఆర్థిక వ్యవస్థ. దాన్ని మనం సరి చేసుకునే అవకాశం ఒక 4 నెలల్లో మనకు వస్తుంది. ఈ టైంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు కూడా ఇతనితో అంత సావాసం చేసి, అంటే నేను చూసేది ఏంటంటే మావాడు పోతాడని ప్రశాంత్ కిషోర్కి అర్థమైపోయింది. రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ ఏదైతే సర్వేలు వచ్చినాయని మనకి బయట టాక్ వచ్చిందో 40 స్థానాలకు పరిమితం అవుతాడని, అది 100కి 100 రూపాయలు నిజమని ఇతను మాట్లాడిన మాటల ద్వారా అర్థమైపోయింది. ఇతను చేసిన ఆర్థిక విధ్వంసానికి ఈ రాష్ట్రం ప్రజలు గ్రహించారు. పైకి చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి పార్టీ భూస్థాపితం అయిపోవటం ఖాయం అన్న సంగతి ప్రశాంత్ కిషోర్కి అర్థమయ్యే ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఈజ్ గోయింగ్ టు లూజ్ వెరీ బ్యాడ్లీ. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, సారీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం జాయింట్ కదా మళ్ళీ వస్తుంది. ఈ సమయంలో నిన్న పేపర్లో చూసా తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే బీఫారాలన్నీ ఆయనే సైన్ చేయాలి. సో ఇది సమయం కాదు కనుక ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో తప్పుకున్నట్టుగా కూడా చూసాం. ఆ నిర్ణయాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. చూద్దాం మధ్యాహ్నం 3:30 మనకు శుభవార్త వస్తుంది అన్న సంపూర్ణ ఆశాభావంతో నేను ఉన్నాను. సార్ ఈ మద్యంకు సంబంధించి బీజేపీ అధ్యక్షులు చేస్తున్నటువంటి దీని మీద విజయసాయి రెడ్డి గారు మరి వ్యాఖ్యానిస్తున్నారు, చాలా డర్టీగా మాట్లాడాడు విజయసాయి, చాలా తప్పది.
ఆవిడ ఎప్పటి నుంచో నేను మాట్లాడుతున్నా, సరే నేను మా పార్టీ ఉన్నని చెప్పి నన్ను వదిలేసేయడము నాకు తెలియదు, థ్యాంక్స్ సాయి. బట్ వారు మాట్లాడిన దాంట్లో అసలు తప్పేంటి? అడాన్ డిస్టిలరీస్ విజయసాయి రెడ్డి గారి అల్లుడు బ్రదరు, ఇంకెవడో శివకుమార్ అని, వాళ్ళ ప్రెమిసెస్లోనే రిజిస్టర్ అయిన కంపెనీ. కనీసం అల్లుడు అన్నయ్య సంబంధం లేకపోయినా ఇక్కడ అరెస్ట్ అయినవాడు నా అల్లుడు అన్నయ్యడు, అడిగి నాకు సంబంధం ఏంటని చెప్పొచ్చు, ఫైన్. బట్ ఇతను అల్లుడి పేరు ఆ కంపెనీ ఇన్కార్పొరేషన్లో ఉంది, అల్లుడికి నాకు సంబంధం ఏంటని చెప్పి అనొచ్చా? అడాన్ డిస్టిలరీస్కి సంవత్సరానికి 1200 కోట్లు సేల్స్, అలాగే బహిరంగ రహస్యం ఎస్పీవై లిక్కర్ కంపెనీ ఎవడు రన్ చేస్తున్నాడు డే టు డే అనేది అది బహిరంగ రహస్యం, అందరికీ తెలిసిందే. ఆ బహిరంగ రహస్యాలని వారు చెప్పారు. వారు చెప్తే నీ కుమారుడు అని చెప్పి కుమారుడి పేరు తీసుకురావటం ఇదంతా దిగజారు రాజకీయం. చూద్దాం, నేను రేపు చెప్తా చాలా విషయాలు చెప్తా, కొన్ని